ఇది చలనచిత్ర పరిశ్రమ విజయం ఇవాళ ఎన్నో ఇప్పటికి సుమారుగా సంవత్సరం 9 నెలలు అయింది మీ సినిమా మొదలుపెట్టి 21 మంత్స్ మన సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఆర్టిస్టులు అయితే ఎంతో ఓపికతో మా యూనిట్ సభ్యులందరూ కూడా చూస్తున్నాం మన సన్నివేశాలు ఎన్నో సన్నివేశాలు థియేటర్లో రకరకాల లొకేషన్స్ సినిమాను షూట్ చేయడం జరిగింది అక్కడ వాళ్ళందరూ కూడా అంటే సినిమా కథలు లగ్నమైపోయి వాళ్ళు కూడా అంతర్భాగమైంది సినిమాలో ఎంతో కష్టపడి ఎంతో ఇప్పుడు కరోనా ఎంత మనకి ప్రాణాంతకమైందో అలాగే వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బందులను ఈ షూటింగ్ సినిమా షూటింగ్ అప్పుడు ఉన్నా కూడా వాటంటింటికి ఏదో శ్రీకాంత్ గారి దిన బుచ్చు అన్నట్టు తృణప్రాణాయంగా తీసేసి వాళ్ళంతా కూడా ఒక మంచి సినిమా ఇంకా మనం చేస్తున్నాం మనం చేస్తాక నిలిచిపోతాం ఈ సినిమా ఇండస్ట్రీలో ఈ సినిమాతో అన్నది అన్న సంకల్పంతో దృఢ సంకల్పంతో వాళ్ళందరూ పనిచేయడం దానికి ఫలితమే ఈ యొక్క సినిమా మనం పౌరాణికాలు అంటాం లేకపోతే అలా అంటాం అటువంటి ఒక పౌరాణికమే ఈ యొక్క అఖండ ఎన్నో నిజాలు ఈ సినిమాలో గుప్తమైన నిజాలు చెప్పడం జరిగింది భగవంతుడు కరుణించమని అడుగు కనిపించమని కాదు అన్నది అండి ఎన్నో ఉంటాయి బహుశా బొయపాటి గారు ప్రొడ్యూసర్ గారు మీకు వద్దులేండి మీకు నాకు సంబంధం లేదు కానీ బొయపాటి గారు నాకు రాయల్టీ ఇవ్వాలి కొంచెం అప్పుడప్పుడు అంటూ ఉంటా నేను మిథున లగ్నం కాబట్టి మిథునకి కన్య వాళ్ళే ఎక్కువగా అవధూతలు అవుతారు భగవంతుడికి కన్య వేరు ఇది మన సాయిబాబా మన కొందరున్నారు మిథున అవధూతలు వేరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడంటారు ఏది చూపించండి ఒకడు బీగుతారు ఏంటంటే కొట్టారంటారు ఎందుకు ఎలా తెలిసింది కొట్టానని అంటే నొప్పి అంటాడు ఆ నొప్పిలో ఉన్నాడు రతి ఉంటుంది సో అటువంటి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను బయట నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ కాబట్టి బహుశా అక్కడి నుంచే బొయపాటి గారి పాయింట్ కొట్టుంటారు ఏదైనా ఒక మంచి సినిమా ఇవాళ విజయం నేను అన్నట్టు ఎంతోమంది మేమే కాదు నా అభిమానులే కాదు ప్రేక్షక దేవుళ్ళే కాదు యావత్ ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది ఈ సినిమా కోసం అటువంటి సినిమా ఇవాళ రిలీజ్ కావడం మొత్తం అఖండ ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఈ అఖండకి అఖండమైన విజయాన్ని చేకూర్చినందుకు ఇంకా ఇటువంటి సినిమాలు అంటే నేను చెప్పేది ఏంటి ఆధ్యాత్మిక ఇప్పుడు తరాలు మారుతున్నాయి ఈ ఆధునిక ఈ యొక్క దీంట్లో పడిపోయి దేవుడు ఇవ్వడానికి చింతన లేని ఈ తరుణంలో ఇటువంటి సినిమా రావడం ఒక కావ్యం ఒక పురాణం ఒక ఇతిహాసం లేని పాత్రలు ఉన్నట్టు సజీవంగా మన కళ్ళ ముందు ఉన్నట్టుగా చూపించడం అనిపించడం ప్రేక్షకులకి ఇది మనం ఒక్కరికే చెల్లు అటువంటి సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా నా అభినందనలు తెలియజేసుకుంటాను కృతజ్ఞతలు ఎప్పుడు తెలియజేసుకోకూడదు ఇటువంటి సినిమాకి అభినందనలు ఎందుకంటే ఇది ఈశ్వరేచ్ఛ శివుడి ఆనంది తెలియందే చెమకొట్టకూడదంటారు అలాగే శంఖలో పోయిందే తీర్థం కూడా కాదంటారు అలాగే ఈ సినిమా కూడా అటువంటిది కాబట్టి ప్రేక్షక దేవుళ్ళకి అందరూ కూడా మళ్ళీ చరిత్ర రాయాలన్న మేమే దాన్ని తిరగ రాయాలన్న మేమే చరిత్ర సృష్టించాలన్న మేమే దాన్ని తిరగి రాయాలన్న మేమే ఆనాడు అలనాడు నాన్నగారు స్వర్గీయ శ్రీరామ నందమూరి తారక రామారావు గారు భక్తిని ఆయన కాపాడారు సినిమాల ద్వారా సినిమాల మాధ్యమం ద్వారా ఆయన చేసిన పురాణాల ద్వారా ఇతిహాసాల ద్వారా అలాగే ఈనాడు మళ్ళీ ఎక్కడ సినిమా మళ్ళీని భక్తిని కాపాడింది ఇంకా ముందు ముందు తరాల వాళ్ళకి కూడా భక్తి అంటే ఏంటో భక్తి అంటే ఏం లేదు ఒక మనోధైర్యం మన ఉన్న
ఒక